రూముల నుంచి బయటకు రాని వాళ్ళు కూడా ఎండల్లో షర్ట్లు అంతా చెమటలతో తడుచుకుంటూ స్టిక్కర్లు వేస్తూ ఉన్నారు. ఏంటి, ఎలా చూడాలంటారు? ఇది యాక్చువల్గా ఈ ఫోటోలు అనేది అదొక పిచ్ అండి అజిత గారు. అది జనరల్గా రాజకీయ నాయకులకి కొంత ఉంటుంది, బట్ ఏదైనా ఒక మోతాదులో ఉంటుంది. ఇది శృతి మించిన ఫోటోలు పిచ్చ. ఇలా గతంలో ఏదో అక్కడక్కడ కొన్ని స్టిక్కర్లు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో వేస్తే, అప్పుడు ఇదే జగన్మోహన్ రెడ్డి ఈ స్టిక్కర్లు వేయటం మీద, అంటే ఈ రేంజ్లో కాదు, ఏదో ఊరికి అక్కడక్కడ ఏ కొన్ని స్టిక్కర్లు వేస్తేనే, అంటే ప్రభుత్వం ఒక ఉద్యమంలాగా చేపట్టి వేసింది కాదు, ఏదో కొన్ని దిక్కుల్లో కొన్ని టౌన్స్లో చంద్రబాబు నాయుడు గారి అభిమానులు ఏదో స్టిక్కర్లాగా వేస్తే ఈ స్టిక్కర్లు పిచ్చేమిటి అని చెప్పి అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చాలా అవాకులు చవాకులు పేలాడు. ఇదొక పిచ్ అని అలా రకరకాలుగా వర్ణించాడు ఆయన. మరి ఇవాళ ఆయన అది పీక్స్కి వెళ్ళిపోయింది. ప్రతి ఇంటింటికి, ప్రతి శవానికి ఇలాగా రకరకాల స్లోగన్స్ తో, ఏదో చిరునవ్వుతో, ఎప్పుడు సీరియస్ గా ఉండే వ్యక్తి ఏదో నవ్వక నవ్వక ఒకసారి నవ్వితే దాన్ని ఫోటో తీయించుకుని, లేదా ఫోటో కోసమే నవ్వు ఉంటాడు, అతని జీవితంలో ఎప్పుడు నవ్వాడని నేను అనుకోను, ఫోటో కోసం ఒక నవ్వు నవ్వి మరి దాన్ని అదే పనిగా మరి అందరి ఇళ్ల మీద పోనీ, అతన్ని అభిమానించే వాళ్ళు పోని 4 ఏళ్ళ క్రితం 50% ఉన్నారు, అతన్ని చీ అనేవాళ్ళు అప్పుడే 50% ఉన్నారు, అభిమానించే 50 ఇప్పుడు 35 అనుకోండి, పోనీ 40 అనుకోండి, అయినప్పటికీ కూడా మిగిలిన అందరి ఇళ్ల మీద ఇష్టం లేకుండా నీకేదో ప్రభుత్వం తరఫున బెనిఫిట్ వచ్చింది అనుకోండి, అది ప్రభుత్వం తరఫున వచ్చిన బెనిఫిట్, దానికి మా నమ్మకం నువ్వే జగన్, నువ్వేనా భవిష్యత్తు జగన్ అని బలవంతంగా స్టిక్కర్లు అంటించడం నేను ఎన్నో చోట్ల చూసాం. సాక్షి పేపర్లు ఏదో చెత్త రాస్తాడు అనుకోండి, అంటే ఎన్నో పేపర్లో అవన్నీ చింపేసి డ్రైనేజీల్లో పడేసి కొంతమంది దాని మీద పేడేసి తీసి పక్కన పడేసి చెప్పులతో కొట్టి, అవసరమా ఇంత ఇంత చీప్ పబ్లిసిటీ అవసరమా? తీరా చేసి ఇంత రేపొద్దున అదే ఫోటో జనాల కాళ్ళ కింద పడి నలిగిపోతూ ఇది ఎందుకన్నా, మరి నాకు అసలు ఇది ఒక మితిమీరిన మతిమాలిన చేష్టలాగా అనిపిస్తుంది. దానికి పరాకాష్ట ఏంటంటే, నిన్న నేను చెప్పినట్టు ఆ చెవులు ఆ గూబులు తీసే వాళ్ళు బ్యాగులు వేసుకుని తిరుగుతారు. సో వాళ్ళలాగా వీళ్ళు పాపం రోజా గారు కానీ ఇంకా కొద్దిమంది చాలామంది చాలామంది మ్యాండేటరీ చేశారు ఆ ఫోటోలు సంతలకు పంపాలి, అవన్నీ అతను చూసి ఈ సాడిజంతో నవ్వుకోవాలి, ఆహా బాగా ఉందిరా బాబు వీళ్ళకి కరెక్ట్గా చెప్పాను వీళ్ళకి పని అని. సో వాళ్ళందరినీ అలాగా తిప్పటం, రోడ్ల మీద సంచులు ఇచ్చి మిట్ట మధ్యాహ్నం పోస్టర్లు అంటించడం, మళ్ళీ దానికి ఏదో విజయవంతంగా అద్భుతంగా నడుస్తుంది, ప్రజలందరూ నినాదాలు చేస్తున్నారని, నిన్నేమో ఏదో ఒక ఒక పెద్ద ఆయన దండం ఇతని ఫోటోకి 2 చేతులు ఎత్తి దండం పెట్టుకుంటున్నా అంట, అది సాక్షి ఒడికి దొరికిందంట, అది 7 పేపర్లు వేసుకుంటాం, వేసుకుని మనవడా మళ్ళీ నువ్వే రావాలి అని చెప్పి దండం పెట్టుకుంటున్నా, ఇది మళ్ళీ ఇవాళ నిన్న అది అయిందిరా అనుకుంటే ఇవాళ మళ్ళీ ఒక కుటుంబం ఫోటో పెట్టారు అక్కడ, ఒక కుటుంబం పిల్లలు తల్లి వీళ్ళందరూ ఇలాగే జగన్మోహన్ రెడ్డి ఒక స్టిక్కర్కి ఆ నమస్కారం పెట్టుకుంటున్నట్టు, ఏదన్నా పిచ్చి పీక్స్కి వెళ్ళిందని అనుకుంటున్నాను అజిత గారు. ఈ బొమ్మల పిచ్చ అనేదే అదొక డిజీజ్, అది నార్సిసిజం అంటారు. నేను గతంలో ఒకటి రెండుసార్లు చెప్పున్నా, తనను తన తన ప్రతిబింబాన్ని తను అతిగా ప్రేమించుకునేవాడు అటువంటి జబ్బుని నార్సిసిజం అంటారు. ఎందుకంటే గతంలో ఇదే పేరు ఒక ఒక రాజకుమారుడు నీళ్ళలో తన ప్రతిబింబాన్ని తను చూసుకుంటూ, అదే పనిగా తన ప్రతిబింబాన్ని తనే చూసుకుంటూ మొక్కపోర్ల నీళ్ళలో పడి చచ్చిపోయాడు. ఆ తర్వాత ఇటువంటి ఫోటో పిచ్చోడికి నార్సిసిజం అనే ఒక జబ్బు ఉంటేనే అలాగా ఆరేంద్రుడు, ఓకేనా కాకి పిల్ల కాకి ముందు ఎవడమోహం ఆడికి బాగానే ఉంటుంది, ఏదో ఒకసారి చూసుకుంటాం మనకు అర్థం కనపడుతుంది, ఇంకోసారి ఇలా తల్లుకుంటాం, అంతవరకు ఓకే, కానీ ఇలాగ ఎక్కడ చూసినా సరే వీధి స్తంభాల మీద ఎక్కడ పడితే అక్కడ అన్ని పుస్తకాల మీద అందరి మొహాల మీద అందరి టెలిఫోన్ల మీద, అంటే ఇప్పుడు మనుషుల సంఖ్య కన్నా టెలిఫోన్ సంఖ్య ఎక్కువ ఉంది, అన్ని ఫోన్ల మీద ఇతను స్టిక్కర్ వేయాలని, అసలు స్టిక్కర్ల కాస్ట్ ఎవడ పెట్టుకుంటున్నాడు, ఎవరికి ఆర్డర్ ఇచ్చాడు,
ఎక్కడి నుంచి ఈ బిల్స్ పే చేశారు, అది ఎక్కడికక్కడ ఎమ్మెల్యేలని మీరు దోచుకున్న దోపిడీ సొమ్ములో ఖర్చు పెట్టమని చెప్తున్నాడా? సెంట్రలైజర్గా ఆర్డర్ ఇచ్చి పార్టీ ఆఫీస్ నుంచి డబ్బులు ఇచ్చి ఖర్చు పెడతానడా? ఇలాంటి వివరాలన్నీ కూడా తెలుసుకోవాలి. అసలు ఇదొక వేల వేరుగా తయారండి. దానికి తోడు ఈ పిచ్చికి ఎవరు వాలంటీర్లు అందరినీ వాడతాం. నేను ఒక లెటర్ కూడా ఈరోజు చీఫ్ సెక్రటరీ గారికి రాశాను, అసిత గారు, ఇలాగా వాలంటీర్లని మీరు ప్రభుత్వ కార్యక్రమాలకి కాకుండా ఒక పార్టీ కార్యక్రమానికి, పార్టీ పబ్లిసిటీ ఎలక్షన్ క్యాంపెయిన్కి వాడుకోవటం అనేది చాలా తప్పు. లేదంటే 250,000 మంది వీళ్ళే తీసుకుని జీతాలు ఇచ్చుకోమనండి. ఏముంది, వాళ్ళు సొమ్ము ఉంది వీళ్ళ దగ్గర, కొట్టేసిన సొమ్మా లేకపోతే ఇంకో సొమ్మా లేకపోతే అఫీషియల్గా పార్టీకి కూడా వీళ్ళే క్యాష్ ఇచ్చి ఏదో చెక్కులు తీసుకుంటున్నారని కూడా వాళ్ళ ఏదో ఆంధ్రజ్యోతి పేపర్లో చూసాం, అదొక మోడస్ ఆపరాండి అని అలాగే తీసుకున్నాం. వాళ్ళని ప్రభుత్వం తరఫున ఉద్యోగస్తులుగా తీసుకుని వాళ్ళని ఈ పనులు చేయించడం దానికి తగుదినమ్మా అంటే సిగ్గు లేకుండా కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు నవ్వడం మీద కొట్టాలనిపిస్తుంది. అలాంటి స్టేట్మెంట్లు చూస్తే ఐఏఎస్ ఆఫీసర్లు కూడా, సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లు అవును తప్పేంటి, సాక్షిడు రాసుకున్నాడు వాళ్ళు అవును తప్పేంటి, వాలంటీర్లు వస్తే తప్పేంటి, ప్రజలకి ప్రభుత్వానికి వారధులు అంట. అవును ప్రజలకి ప్రభుత్వానికి వారధులు, నీ పార్టీకి సారధులు ఎలా అవుతారు యూఎస్ ఫెలో అని అడగవలసింది మానేసి ఐఏఎస్ ఆఫీసర్లు కొంతమంది అవును తప్పే ఉంది, ప్రజలు ప్రభుత్వానికి వారధులు, తిరిగితే తప్పేంటి, గతంలో కూడా ఇలాగే జరిగింది, గతంలో ఎలా జరిగితే ఇప్పుడు ఎలా జరగాల, గతంలో ఏం జరిగింది, గతంలో ఈ వాలంటీర్లు అనే కాన్సెప్ట్ ఉందా, వాళ్ళు ఎవరికన్నా సరే ప్రభుత్వం డబ్బులు ఇచ్చిందా? మాట్లాడితే జన్మభూమి కమిటీ అంటారు, జన్మభూమి కమిటీలో వాళ్ళు ఎవరికన్నా ప్రభుత్వం అఫీషియల్గా డబ్బులు ఇచ్చిందా, ఇచ్చి పని చేయించుకుందాం. మా పార్టీ వాళ్ళు సిగ్గు లేకుండా మా పార్టీ కార్యకర్తలని ప్రభుత్వం అకౌంట్లో రాసి ఖర్చు రాసి పార్టీ పని చేయించుకుంటున్నారు. ఈ సిగ్గుమాలిన పని చేసుకుంటూ మళ్ళీ దరిద్రంగా మళ్ళీ సమర్థన సాక్షిడ సమర్థించుకున్నాడంటే అర్థం ఎలాగా? ఓకే, అర్థం మనం అర్థం చేసుకోవచ్చు వీళ్ళు సన్నాసేదవాళ్ళని. ఐఏఎస్ ఆఫీసర్లు వాళ్ళకి ఏం కర్మ వచ్చింది దరిద్రంగా? వాళ్ళకి వచ్చే జీతాలు సరిపోవట్లేదా? వాళ్ళు ఏమైనా ఉద్యోగం ఏమైనా పేకెళ్ళా? ఎందుకు ఇలా బూట్లు చెప్పులు నాగుతున్నారు ఈ ఐఏఎస్ ఆఫీసర్లు? అర్థం కాదు, దురదృష్టం. ఇటువంటి పనికిమాల నాయకులు, ఇటువంటి పనికిమాల ఐఏఎస్ ఆఫీసర్లు.